కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొల్లపల్లి సత్యబాబు ఆధ్వర్యంలో గ్రామంలోని అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. గున్నం చంద్రమౌళి, ఏలటి బాబి ఆర్థిక సహకారంతో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పీటా సుగుణారావు, ఏలటి బాబి సుంక సీతారామయ్య, ముసిరెడ్డి నాగేశ్వరరావు, సురిమిలి రాంబాబు, కంటె బొల్లులు, గద్దె విజయ్, గున్నం విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవల్ని పలువురు కొనియాడారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి భారీ పూలమాలలతో అలంకరించి నివాళులర్పించారు. జయంతిని పురస్కరించుకుని భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఊడారాముడు, కొండటి మల్లేశ్వరరావు, కాటి గంగారావు, పూలకు పకుర కృష్ణ, కాటి జయ, వేమగిరి శ్యామ్, కోటి రవి, బాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట మండలంలో వివిధ గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పర్యటిస్తున్న పోలీస్ బృందం, ట్రైనీ ఐపీఎస్ నవజ్యోతి మిశ్రా, పెద్దపురం డీఎస్పీ లతా కుమారి, జగ్గంపేట సీఏ లక్ష్మణరావు, ఎస్సీ నాగార్జున, రాజు కాట్రావుపల్లిలో నూతనంగా ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రఘురాం పలు చోట్ల జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. మొదటగా స్థానిక వివేకానంద విద్యా సంస్థల్లో రఘురాం స్వగృహంలోని అంబేద్కర్ ఫోటోలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద, గోకవరం రోడ్ల కోలఫారం వద్ద, సంజీవని ట్రైన్స్ ప్రాంగణంలోను, టవల్ స్ట్రీట్ వద్ద జగ్గంపేట అంబేద్కర్ నగర్లోని ఎంపీ యూపీ స్కూల్ వద్ద, రామగంవరం గ్రామంలోను పలు విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, భారతదేశానికి గొప్ప ధర్మశాస్త్రమైన భారత రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ కొందరివాడు కాదు, అందరివాడు అన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలి అంటే రాజ్యాంగం మీద అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మత గ్రంథాలు చదివినా చదవకపోయినా పర్వాలేదు, కానీ భారత రాజ్యాంగం మాత్రం అందరూ తప్పక చదవాలన్నారు. విద్య ద్వారా అన్ని రకాల వివక్షలు పోగొట్టొచ్చని అంబేద్కర్ జీవితం ఉదాహరణ అన్నారు. అంబేద్కర్ ఆశయాలు ఆయన సమీకరించు, బోధించు, పోరాడు అన్న నినాదంతో అందరూ ముందుకు సాగారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చిరుకూరి జయరాజు, ఆకుల శ్రీధర్, సచివాలయ రెండు కన్వీనర్ రెడ్డి భానుప్రతాప్, అంబేద్కర్ వాది నీలపల్లి అప్పారావు, కోరాడు సుబ్బారావు, దత్తి శ్రీనివాస్, శాఖ రాజ్కుమార్, పత్తిగుళ్ళ దుర్గాప్రసాద్, శ్రీహరి, కేతగిరి, రఘురాం, వైభోగుల దుర్గాప్రసాద్, చెరుకురి రాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సంవత్సరం పురస్కరించుకుని ఇక్కడ యువత అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నూతనంగా విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఈ పండగ వాతావరణం కింద వీళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు అంటే ఒక అంబేద్కర్ గారి రిజర్వేషన్ వైపు చూస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్మించిన నిర్మాత ఆయన, ఆ నిర్మాత రాసిన ప్రతి విషయాన్ని కూడా మనం క్రోడీకరించుకుని మనం భవిష్యత్తులో ఏ విధంగా ముందరికెళ్ళాలి. మరి అందరికీ నమస్కారం. మరి ఇక్కడ చేసిన సోదరి సోదరు మనందరూ కూడా మరి జై భీం. అలాగే మరి మన అంబేద్కర్ గారు 133వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ కొత్తగా విగ్రహం ఏర్పాటు చేయడం, మరి దాని దాతలైనటువంటి గుణం చంద్రమౌళి గారికి, అలాగే మా సోదరుడు ఏలేడి బాబీ గారు కూడా సహకరించి ఇంత చక్కటి విగ్రహం ఏర్పాటు చేసి ఇదే రోజు మరి మా మనందరినీ కూడా దళిత సోదరులు ఏమైనా ఎవరైనా అందరూ కూడా ఆహ్వానం పలికించి మరి రావడం మేము ఇక్కడ ఎంత సంతోషం మా అందరి చేతులు. ఈరోజు తాట్రాట్లు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు ప్రముఖులు, గ్రామ ప్రజలు అనేక మంది వచ్చారు. ఈ విగ్రహావిష్కరణ సమయంలో చాలా వ్యక్తులు 131వ జయంతి ఆయన గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనం గురించి, ఆయన సేవల గురించి అనేక మంది మాట్లాడడం జరిగింది. ఆయన గురించి ఎంత చెప్పినా తరగనిది ఆయన చరిత్ర.